ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగావు, వీధి వీధి తిరిగావు, ఏ సమస్య వచ్చినా వెళ్లి ప్రజలకు రెచ్చగొట్టావు. అధికారం వచ్చిన తర్వాత 22 మాసాలు ఒక్క రోజంటే ఒక్క రోజు ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఒక్క రోజు వెళ్ళావా? సంవత్సరం నుంచి కరోనాతో ఇబ్బంది పడుతున్నారు, ఒక జిల్లాకి వెళ్లి సమీక్ష చేసావా? ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసావా? ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చాయి. ఒక్క సమస్య మీద కూడా ముఖ్యమంత్రి ఇల్లు గడప దిగి బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అందుకే విజ్ఞత్తు ఆలోచించి మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం. మేము ప్రచారం కూడా ఈ అంశాల మీద ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదా లేకపోతే పరిశ్రమలు, దీనందరికీ మించి విశాఖ ఉక్కు అమ్మేస్తుంటే కనీసం స్పందించలేనటువంటి విషయాలు, ధరల పెరుగుదల, అన్ని విషయాలు ఇంటింటికి చెప్పి ప్రజలకు చైతన్యపరిచి మేము తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఆ నమ్మకం విశ్వాసం ఉందని తెలియజేస్తున్నాం. ముందే మాట్లాడాను కదమ్మా, పిచ్చి వాళ్ళు, రాసిన వాడు పిచ్చి ఉండాలి, అది ముద్రించిన వాడికైనా బుద్ధి ఉండాలి. ఆ రెండూ లేనివాడితో నేనేం సమాధానం చెప్తాను? ముందుగా దాని గురించే క్లారిటీ ఇచ్చాను. మీరు రాకపోయి ఉంటావేమో, ముందు క్లారిటీ ఇచ్చాను. అది చాలా తప్పుడు ప్రచారం, చిల్లర ప్రచారం. ఏప్రిల్ ఫూల్ గురించి ఏ ఐటమ్ అయినా రాయొచ్చు. అలాంటి ఐటమ్లు రాసి ఇన్ని లక్షల మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. మేము అందుకే యాజమాన్యం కూడా లీగల్గా మేము వెళ్తాం. ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇచ్చాం, లీగల్గా కూడా మేము వెళ్ళడానికి సిద్ధపడ్డాం. మేము స్పష్టంగా ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయింది. ఆ రోజు కూడా దేశంలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఇతర పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు నామినేషన్ వేయకుండా ఎనానుమతి చేసుకోవడంలో కానీ, వేసిన తర్వాత దౌర్జన్యంగా విత్డ్రాల్ చేయించడంలో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ 1% 2% ఎనానుమతి జరిగాయి. ఫస్ట్ టైం 20-25% ఎనానుమతి చేసుకున్నారు ఇతర పార్టీలకు అవకాశం లేకుండా. అది ఒకటి. రెండవది, సంవత్సరం తర్వాత ఎన్నికలు జరుగుతున్న ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మిగతా రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు వేసినటువంటి వ్యక్తులకి భయపెట్టి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకొని చాలామందికి లొంగ తీసుకున్నారు. అందుకే మా డిమాండ్, ఈరోజు డిమాండ్ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఏకైక డిమాండ్, మీరు ఏదైతే గత సంవత్సరం ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లు పెట్టమని మా డిమాండ్. ఏదో మేము రాజకీయంగా అడగడం కాదు. ఆ రోజు సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ గారికి లేఖ రాశారు, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగలేదు, పోలీసులను ఉపయోగించుకొని దౌర్జన్యం చేసి ఎనానుమతి చేసుకున్నారు, ఇతర పార్టీ క్యాండిడేట్లకి నామినేషన్ వేయడానికి అవకాశమే ఇవ్వలేదని అచ్చెన్నాయుడు రామానాయుడు రాయలేదు, సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనే రాశారు. మేమందరం డిమాండ్ చేశాం కాబట్టి మళ్ళీ ఈరోజు ఉదయం కూడా ఆవిడ ఛార్జ్ తీసుకున్నటువంటి అరగంటలోనే ఒక రాజకీయ పార్టీగా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా కొత్తగా నువ్వు వచ్చావు, మేము ఎప్పటి నుంచో మా డిమాండ్, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, కానీ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇమ్మని మేము రిప్రజెంటేషన్ చేశాం. ఆవిడ కూడా నేను లీగల్గా చూసి సైన్ అయినటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అది వచ్చిన తర్వాత అప్పుడు మేము నిర్ణయిస్తాం. మా డిమాండ్ అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు పెట్టాలి, అప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలి. ప్రస్తుతానికైతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, అందరికీ నామినేషన్ వేసే అవకాశం ఇవ్వాలి, ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాం. గతంలో చేశాం, అన్ని పార్టీలు చేశారు. మళ్ళీ రేపు ఇప్పుడే నేను చూశాను, రేపు మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినట్టు ఇప్పుడే నేను వార్తల్లో చూశాను. మళ్ళీ రేపు పార్టీ తరఫున వెళ్తాం, రేపు డిమాండ్ చేస్తాం,
ఆ నిర్ణయం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలో మేము ఆలోచన చేస్తాం. కానీ ఇప్పుడు వచ్చిందంత తప్పుడు, ఇంకా ఆలోచనే లేదు, అసలు చర్చే రాలేదు. మా డిమాండ్ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, కొత్త నోటిఫికేషన్ ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, దాన్ని కట్టుబడి ఉన్నాం.